పెట్రోల్ డీజిల్కి సంబంధించినటువంటి ఒక సంచలన నిజాం అనే పదం ఎందుకు వాడాల్సి వచ్చిందంటే వాస్తవంగా మనకి దూరకొండలు నునుపు అదే సందర్భంలో మనవాడు ఏం చేసినా గొప్పగానే అనిపిస్తుంటుంది దానివలన అసలు నిజాలు చచ్చిపోతూ ఉంటాయి ఎప్పుడో కొన్ని కొన్ని విషయాలు బయటకు వచ్చినా మీడియాకి ఫోకస్ చేసి తీరిక లేకపోవడం వల్ల ఆగిపోతూ ఉంటుంది లేటెస్ట్గా చూస్తే ఇక్కడ మన ఈగారు ఉన్నారు కదా తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ గారు వాళ్ళదైతే మనందరికీ తెలుసు వాళ్ళ వ్యవహార శైలి ఏంటి వాళ్ళకి సంబంధించినటువంటి ఇది భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకమే నరేంద్ర మోడీకి వ్యతిరేకమే ఆ మంత్రి గారు పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలకు సంబంధించి ఒక రూపాయి అక్కడ ఛార్జీ తగ్గిస్తూ చెప్పినటువంటి స్టేట్మెంట్ ఇక్కడ కూడా మనకి చర్చించదగినటువంటి అంశం రాష్ట్రంలో ఇంధన ధరలపై బెంగాల్ ప్రభుత్వం తీపిగా బృందించింది పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది అర్ధరాత్రి నుంచి తగ్గించిన ధరలు అమలవుతాయని ఆదివారం వెల్లడించింది ఈరోజు రాత్రి నుంచి పెట్రోల్ డీజిల్ రెండింటిపైన ఒక రూపాయి చౌకగా ఒక రూపాయి అనేది చాలా ఎక్కువ తగ్గించినట్టు వీళ్ళు చెప్పుకుంటుంది అలాగే రాష్ట్ర ఆర్థిక మంత్రి అమిత్ మిశ్రా విషయాన్ని స్వయంగా వెల్లడిస్తూ పెరుగుతున్న ఇంధన ధరలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరపై ఒక రూపాయి ట్యాక్స్ని తగ్గించినట్టు చెప్పారు అయితే ఇక్కడ అసలు నిజమేంటంటే కేంద్ర పెట్రోల్పై ట్యాక్సుల కేంద్రం పెట్రోల్ మీద ట్యాక్సుల రూపంలో ముప్పై రెండు రూపాయల తొంభై పైసలు తీసుకుంటుంది కానీ రాష్ట్రాలకి కేవలం పదహ పద్దెనిమిది రూపాయల నలభై ఆరు పైసలు మాత్రమే లభిస్తుంది అట్లాగే డీజిల్ పైన ముప్పై ఒక్క రూపాయలు ఎనభై పైసలు ట్యాక్స్ వసూలు చేస్తుంది కానీ రాష్ట్రాలకి పన్నెండు రూపాయల డెబ్బై ఏడు మాత్రమే ఎంత ఉంది అయినప్పటికీ ప్రజల ఇబ్బందుల నేపథ్యంలో తగ్గిస్తున్నాయి ఇక్కడ అసలు నిజం ఏంటంటే ఇప్పుడు విషయం బయటపడిపోయింది అంటే ఇప్పుడు ముప్పై రూపాయలు కేంద్రం తీసుకుంటోంది అంటే ఒరిజినల్ ముప్పై ఐదు రూపాయలకి అదనంగా ముప్పై రూపాయలు కేంద్రం తీసుకుని మళ్ళీ పదిహేను రూపాయలు వెనక్కిస్తుంది అంటే ప ఈ పదిహేను అక్కడ కేంద్రానికి మిగులుతుంది పదిహేను రూపాయలు మిగతా డబ్బులన్నీ ఎవరు వేసుకుంటున్నారు ఇక్కడ రాష్ట్రాలే అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ఉంది ఇక్కడ అమరావతి ఇంకా వసూలు చేస్తున్నారు రోడ్డు సస్యంగా వసూలు చేస్తున్నారు విద్యా సెస్ వసూలు చేస్తున్నారు ఓవరాల్గా యాభై రూపాయల వరకు ఇప్పుడు తొంభై ఐదు రూపాయలు ఆ రేంజ్లోకి వచ్చింది తొంభై ఆరుకు వచ్చిందంటే ఇందులో దాదాపు యాభై రూపాయలు యాభై ఐదు రూపాయల వరకు డైరెక్ట్గా కే రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేస్తుంది ఇందులో ముప్పై రూపాయలు కేంద్రాన్ని పంపిస్తే పదిహేను మళ్ళీ పదహారు రూపాయలు పదిహేడు రూపాయలు వెనక్కి వచ్చేస్తుంది మిగతా నలభై ఐదు రూపాయలు రాష్ట్రమే చేస్తుంది ఇది ఇక్కడ కీలకమైనటువంటి అంశం